గతానికి భిన్నంగా ఈరోజు జరుగుతూ ఉన్నది, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. నిరుద్యోగులకు, నిరుద్యోగులకు ఈ 57 నెలల్లో మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఏకంగా మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 400,000 ఉద్యోగాలు అవుతే, ఈ 5 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలోనే, ఈ 57 నెలల మీ బిడ్డ పరిపాలనలోనే ఏకంగా 2,13,000 ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. రాష్ట్రం ఏర్పడిని ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా 4 లక్షలుంటే, కేవలం ఈ 57 నెలల్లోనే 2,13,000 ఉద్యోగాలు ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పండి. ఆ 2,13,000 ఉద్యోగాలలో 80% నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు, ఈ నిరుపేద వర్గాలకు ఏకంగా 80% ఉద్యోగాలు వచ్చాయేనంటే అది జరిగింది. ఇంతటి సామాజిక న్యాయం కనిపిస్తూ ఉన్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. దాదాపుగా 35 లక్షల ఎకరాల మీద దాదాపుగా 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, దాదాపుగా 35 లక్షల ఎకరాల మీద సర్వ హక్కులు అనుభవదారులకు, గిరిజనులకు,